కోట్లాది మంది భారతీయుల నిరీక్షణకు తెరపడింది చక్కనమ్మ మన చేతికి చిక్కింది జాబిల్లిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది చంద్రుడిపై అడుగుపెట్టిన రోవర్ జాబిల్లిపై శాశ్వతంగా మన ముద్ర వేసింది ర్యాంప్ నుంచి దిగగానే ప్రజ్ఞాన్ వెనుక చక్రాలపై ఉన్న భారత జాతీయ చిహ్నం ఇస్రో ముద్రలను చందమామపై అద్దింది చంద్రుడిపై గాలి లేదు కాబట్టి ఈ ముద్రలు ఎన్నేళ్ళైనా అలాగే ఉండిపోనున్నాయి चंद्रयान त्री विजयवंत प्रयोग इस्रो अंतरिक्ष चरत्र इस्रो सुवर्ण घटा लिखी निन्ने सायंत्र जाबिल्ली अड़पेना लैंडर विक्रम कोई निमशा भूमि पै उ पर्यवेक्षण केन्द्र में कम्यूनिकेटिंद चंद्रुड़ पै अड़पेन तरवा फोटो पंपिंदी लैंडर दिगुतुन्न समयंलो हॉरिजेंटल वेलासिटी कैमरा तीसिन चित्रालनु इस्रो ट्विटर लो पोस्ट चेसिंदे चंद्रयान 3 जाबिलम्मपै अडुगु पेडुतुन्न चारित्रक घट्टानिकी संबंधिंचिन फोटोनु इस्रो पोस्ट चेसिंदे चंद्रुडि उपरितलंपै लैंडर विक्रम दिगुतुन्न प्रदेशंलो कोंत भागं इंदुलो कनिपिस्तोंदे अलागे जाबिल्लिपै अडुगु पेट्टडानिकी मुंदु लैंडर काली नीड कूडा आ फोटोलो कनिपिस्तोंदे చంద్రుని ఉపరితలంపై చదునైన ప్రాంతాన్ని చంద్రయాన్ ఎంచుకుందని ఇస్రో తెలియజేస్తుంది రైట్ గా చంద్రయాన్ 3 లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ లోని ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై పరిశోధనలకు సిద్ధమైంది విక్రమ్ ల్యాండ్ అయిన 4 గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ చందమామపై తిరుగుతూ 14 రోజుల పాటు ప్రయోగాలు చేయనుంది కిదియంసానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ షార్ నుంచి శశిగిరి రావు గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు శశిగిరి గారు నమస్తే అండి దిగ్విజయంగా ఎందుకంటే ఇంతవరకు దక్షిణ ధ్రువాన్ని పరిశోధించిన వాళ్ళు లేరు భారతదేశం మొట్టమొదటి దేశం అవుతుంది ఇప్పుడు ఈ ల్యాండర్ రోవర్ జాబిలి మీద 5 ఎక్స్‌పెరిమెంట్స్ చేయనున్నాయి ల్యాండర్ లో 3 పేలోడ్స్ ఉన్నాయండి ఒకటి రంభ అంటారు దాని లాంగ్ మోర్ ప్రోబ్ ఇది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ ప్లాస్మా అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ డెన్సిటీని మెజర్ చేస్తుంది రెండోది అక్కడ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లూనార్ సర్ఫేస్ అంటే జాబిలి యొక్క ఉపరితలం యొక్క థర్మల్ ప్రాపర్టీస్ థర్మల్ అంటే ఉష్ణోగ్రతలు వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ స్టడీ చేయడానికి దాన్ని చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ అంటారు మూడోది వచ్చి ఇల్సా ఇదేం చేస్తుందంటే చంద్రునిపై కంపనాలు గనక ఏర్పడితే అటువంటి కంపనాలు ఏ పరిమాణంలో ఉంటాయి అని మెజర్ చేయడానికి వాడతారు ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు లూనార్ సెస్మిక్ యాక్టివిటీ మెజర్మెంట్ అన్నమాట ఈ మూడు ల్యాండర్ మీద ఉన్నటువంటి శాస్త్ర పరికరాలు రోవర్ మీద రెండు పరికరాలు ఉన్నాయండి దాని పేరు ఒక దాని పేరు లింప్స్ ఇదేం చేస్తుందంటే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ అంటారు ఇది లూనార్ సాయిల్ అంటే ఆ ఉపరితలం మీద ఉన్న మట్టి చుట్టుపక్కల ఉన్న రాక్స్ వాటిల్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి మెగ్నీషియమా అల్యూమినియమా సిలికానా ఫెర్రస్ కాల్షియమా అనే పరిశోధన చేయడానికి ఉపయోగిస్తారు రెండో ఎక్స్‌పెరిమెంట్ ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ అంటారు ఇది ఏం చేస్తుందంటే అక్కడ మినరలాజికల్ కాంపోజిషన్ ఎంత ఉన్నది
లూనార్ సర్ఫేస్ మీద అని పరిశోధించడానికి వాడతారు. దీని పేరు ఏపీఎక్స్ఎస్ అంటారు, ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఈ విధంగా చూసినట్టయితే మూడు పరిశోధనా పరికరాలు ల్యాండర్ మీద, రెండు పరిశోధనా పరికరాలు రోవర్ మీద ఉన్నాయి. ఈ పరికరాలు స్విచ్ ఆన్ చేసి దానికి సంబంధించిన డేటా మరి డౌన్లింక్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి బైలాలో బెంగళూరులో ఉన్న గ్రౌండ్ స్టేషన్ లోకి అందుపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారని మనం అనుకోవచ్చు. సో ఈ ప్రయోగం, ఈ పరిశోధన మనకి అనేక రకమైన విలువలు ఉపరితలానికి, చంద్రుని ఉపరితలానికి సంబంధించి అందజేస్తున్నట్లో ఎటువంటి సందేహం.